వెల్కమ్ టు రాజీ రవి వ్లాగ్ వీక్షకులకు నమస్కారం అండి నేను మీ రాజీ ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ తెలుగు విద్యార్థులకు పద్య భాగంలో ఉన్నటువంటి మొట్టమొదటి పాఠ్యాంశం రాజనీతి ఈ రాజనీతి పాఠ్య భాగం గురించి వివరిస్తాను చివరి వరకు చూడండి మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ముందు పాఠ్యభాగంలోకి వెళ్ళే ముందు కవి గురించి తెలుసుకుందాం మనకి రాజనీతి అనేటువంటి పాఠ్యభాగం నన్నయ్య భట్టు చేత రచించబడింది ఈ నన్నయ్య భట్టు పదకొండవ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి అయితే ఈ పదకొండవ శతాబ్దంలో ఉన్నటువంటి ఈ నన్నయ్య భట్టు రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవిగా ఉన్నటువంటి సమయంలో రాజరాజ నరేంద్రుడు తన వంశంలో ప్రసిద్ధి చంద్రవంశపు రాజుల కథలను తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో నన్నయ్య కవిచేత సంస్కృతంలో ఉన్నటువంటి మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం చేయాలని కోరగా అతని కోరిక మేరకు నన్నయ్య తను వ్యాస మహాభారతాన్ని తెలుగులోకి అనువదించే ప్రయత్నం చేశాడు అలా ఆదిపర్వం సభాపర్వం అరణ్య పర్వంలోని కొంత భాగాన్ని తెలుగులోకి అనువదించారు నన్నయ్య గారు అయితే నన్నయ్య గారికి ఆది కవి శబ్దశాసనుడు అనేటువంటి బిరుదులు ఉన్నాయి ఇతను నాలుగు గ్రంథాలను రచించాడు శబ్ద చింతామణి ఇంద్ర విజయము రాఘవాభ్యుదయము చాముండికా విలాసము అని చెప్పేసి నాలుగు గ్రంథాలను రచించినప్పటికీ ఆ నాలుగు గ్రంథాలలో కేవలం ఇప్పుడు మనకి శబ్ద చింతామణి అనేటువంటి పుస్తకం మాత్రమే మనకి లభిస్తూ ఉన్నది ఇక ప్రస్తుత పాఠ్యాంశమైనటువంటి రాజనీతి అనేటువంటి పాఠ్యభాగం ఆంధ్ర మహాభారతంలో ఉన్నటువంటి సభాపర్వంలోని ప్రథమ శ్వాసం నుండి స్వీకరించబడింది రాజనీతి పాఠ్యభాగం చెప్పుకునే ముందు మయసభ మయసభ గురించి మనం చెప్పుకోవాలండి అసలు మయసభ అంటే ఏమిటి ఈ మయసభను ఎవరు కట్టించారు అసలు ఎందుకు కట్టించారు ఎవరి కోసం కట్టించారు అనేటువంటి విషయాల ముందు మనం తెలుసుకోవాలి కాండవ వనాన్ని అగ్ని దహిస్తూ ఉన్నటువంటి సమయంలో మయుడు అనేటువంటి దానవ శిల్పి కూడా ఆ వనంలో ఆ అగ్నికి దాహుతి అవుతూ ఉంటాడు అలా ఉన్నటువంటి సమయంలో అది చూసినటువంటి అర్జునుడు మయుడిని కాపాడుతాడు అర్జునుడు మయుడిని రక్షించినందుకు కాను మయుడు ఉపకారానికి ప్రత్యుపకారం తీర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో అర్జునుడి వద్దకు వచ్చి అర్జున నేను మయుడును నేనొక దానవ శిల్పిని నాకు దానవ శిల్పి అనే పేరు ఎలా వచ్చింది అంటే నిర్మాణ కళల్లో నేర్పు కలవాడిని కాబట్టి మీకు ఇష్టమైనటువంటి దానిని ఏదైనా సరే నేను నిర్మించి ఇవ్వగలను కాబట్టి ఆజ్ఞాపించండి అని చెప్పేసి అర్జునుడితో కోరతాడు అర్జునుడు పక్కనే ఉన్నటువంటి శ్రీకృష్ణుని వైపు చూసి ఆజ్ఞాపించండి అని కోరగా అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఆనందం కలిగించేలాగా వివిధ రత్నాలతో కూడినటువంటి లోకానికి అందంగా ఉండేటువంటి ఒక అపూర్వమైనటువంటి మయుడి శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనంగా ఉన్నటువంటి ఒక సభను నిర్మించి ఇవ్వమని కోరుతాడు అర్జునుడు అయితే మయుడు పద్నాలుగు నెలలు కష్టపడి ఆ అపూర్వమైనటువంటి సభాభవనాన్ని నిర్మించి ధర్మరాజుకు ఇస్తాడు ఆ ఇచ్చినటువంటి ఆ సభనే మనము మయ సభ అని పిలుచుకుంటూ ఉన్నాం తెలుసుకున్నాం కదండీ మయసభ అంటే ఏంటి ఎవరు కట్టించారు ఎందుకోసం కట్టించారు అనేటువంటి విషయాలు తెలుసుకుందాం అయితే ఆ మయసభ వచ్చిన తరువాత ధర్మరాజు తమ్ముళ్ళతో ఒక శుభముహూర్తంలో మయసభ ప్రవేశం చేస్తారు అలా చేసినటువంటి ధర్మరాజు దగ్గరికి చాలామంది దానం కోసం వస్తే వచ్చినటువంటి వారందరి కోరికలను తీర్చి పంపిస్తూ ఉండేటువంటి వాడు ధర్మరాజు వివిధ దేశాల నుండి రాజులు అదేవిధంగా మునులు ఉగ్రశ్రవణుడు అనేటువంటి సూత మహర్షి కూడా వచ్చి ధర్మరాజును దర్శించుకున్నారు అయితే ధర్మరాజు అక్కడికి వచ్చినటువంటి మునులందరికీ నమస్కరించి వారి ఆశీర్వాదాలు అందుకున్నారు ఇక ఒకనొక రోజు నారద మహర్షి ధర్మరాజు వద్దకు వచ్చి రాజధర్మాల గురించి వివరిస్తారు ఆ రాజధర్మాల గురించి వివరించేటువంటి ధర్మ ప్రబోధమే ప్రస్తుతం మన పాఠ్యాంశమైనటువంటి రాజనీతి అనేటువంటి పాఠ్యభాగం ఈ పాఠ్యభాగం నారదుడు ధర్మరాజు సభలోకి ప్రవేశించడంతో ప్రారంభమవుతుంది పాఠ్యభాగ సారాంశం చూద్దాం నారదుడు సభలోకి వచ్చిన వెంటనే ధర్మరాజుని కుశల ప్రశ్నలు అడుగుతాడు కుశల ప్రశ్నలు అంటే మన ఉద్దేశంలో తిన్నావా సంతోషంగా ఉన్నావా ఇలాంటివని మనం అనుకుంటాం కానీ ఒక రాజు విషయంలో కుశల అంటే ఏంటో మనం తెలుసుకుందాం మీ వంశం వారు పాటించినటువంటి ధర్మ పద్ధతినే నీవు అనుసరిస్తున్నావా ధర్మరాజా నీ మనసు ధర్మం మీదనే నిలిపి రాజకార్యాలను స్వబుద్ధితో చేస్తున్నావా అర్ధరాత్రి తరువాత నువ్వు ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో కూడా నీ రాజ్య ప్రజల గురించి నీవు ఆలోచిస్తున్నావా ప్రభుత్వ ఉద్యోగాలలో యోగ్యులను శక్తి సామర్థ్యాలు ఉన్నవారిని నియమిస్తున్నావా అని నారదుడు ప్రశ్నిస్తాడు ఇవే కాకుండా మంత్రి అంటే మనకి మంచి సలహాలు ఇచ్చేటువంటి వారు కాబట్టి అలాంటి మంత్రులను నియమించేటప్పుడు చాలా నియమాలను మనం పాటించాలి రాజు రహస్య ఆలోచనలు చేయాలి అలా రహస్య ఆలోచనలు చేసి అవి ప్రజల చెవిన పడకుండా కాపాడుకోవాలి అలా కనుక చేసినట్లయితే రాజు యొక్క రహస్య ఆలోచనలే రాజు విజయానికి మూలమవుతాయి అంతేకాకుండా పురోహితుడి గుణాలు యాజ్ఞికుని గుణాలు గురించి తెలియజేసి సైన్యాధ్యక్షులుగా ఎలాంటి వారిని నియమించాలో ధర్మరాజుకు తెలియజేస్తాడు నీ రాజ్యంలో ఆయుర్వేద వైద్యుల సేవలు చేయడం రాజు ఉద్యోగుల యొక్క అర్హతలను కూడా నువ్వు తెలుసుకోవాలి అని ప్రస్తావించి ధనం ఎటువంటి వారినైనా సరే మార్చేస్తుంది ఎలా అంటే గర్వానికి గురి చేయడమో లేదంటే దురాసకు లోను చేయడమో చేస్తుంది ఆ దురాస గర్వం అనేటువంటివి ఏర్పడ్డాయి అంటే రాజ్యపాలన సక్రమంగా మనం చేయలేము కాబట్టి నువ్వు జాగ్రత్తగా రాజ్యపాలన చేయి అని చెప్పేసి ధర్మరాజుకు నారదుడు ఉపదేశాన్ని చేస్తాడు ఇక రాజు చేయవలసినటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రస్తావించడం నీ రాజ్యంలో ఉన్నటువంటి ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వాలి అంతేకాకుండా నీ సేవకులు గనక దరిద్రంతో కానీ లేదంటే కష్టాలతో కానీ బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో వారికి కీడు జరగకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా నీదే అదేవిధంగా ఎవరైతే నీకు మంచిగా సేవలను అందిస్తూ ఉంటారో వారికి సత్కారాలు కూడా చేస్తూ ఉండాలి యుద్ధంలో ఎవరైనా రాజు కోసం వీర మరణం పొందితే ఆ భటుల యొక్క కుటుంబాలను పోషించాల్సినటువంటి బాధ్యత కూడా రాజుదే ఇక రాజకార్యాల నిర్వహణకు ధనాస ఉన్నటువంటి వారిని దొంగలను నియమించకూడదు రాజు దొంగల భయం లేకుండా ప్రజల్ని పరిపాలించాలి అనావృష్టి అనేటువంటి భయం లేకుండా రాజ్యంలో చెరువులు అదేవిధంగా రైతులకు ధాన్యం విత్తనాలు వర్తకులకు అప్పులు ఇవ్వాలి అంగవైకల్యం ఉన్నటువంటి వారికి ఎవరైతే ఉంటారో వారిని కూడా పోషించాలి శరన్న శత్రువును కూడా అంటే ఎవరైతే శరణు కోరి వస్తారో ఆ శత్రువులను కూడా రక్షించాలి మేలు చేసిన వారిని గుర్తించి ప్రశంసించాలి ఆదాయంలో వారికి నాలుగవ వంతు కానీ లేదంటే మూడవ వంతు కానీ అది కాదంటే కనీసం సగభాగానైనా సరే ఖర్చు చేయాలి ఇక గురువులను వృద్ధ శిల్పులను సాధుజనులను కూడా రాజే పోషించాలి అనేటువంటి విషయాలు గుర్తు చేస్తాడు నారదుడు రాజుకి ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి రాజధర్మాల గురించి కూడా వివరిస్తాడు రాజు ఎల్లప్పుడూ కూడా కావలసినటువంటి వారితో రాజ్యంలో ముఖ్యమైనటువంటి వారితో కొలువు తీరుతూ ఉండాలి రాజు అనేటువంటి వారికి శత్రువుల నుండి తనను తాను రక్షించుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉండాలి గూఢాచారుల ద్వారా శత్రువులను గురించి తెలుసుకోవాలి సమబుద్ధితో రాజు లోక వ్యవహారాలు విచారించాలి అంతేకాకుండా రాజు వార్తను నిర్వహించాలి అంటే రాజ్యంలో ఏమేమి విషయాలు జరుగుతున్నాయి అనేటువంటి విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి రాజు కోటలో సర్వ వస్తువులను సమృద్ధిగా నింపి ఉండాలి అంటే కరువు కాటకాలు అనేటువంటివి రాకుండా ముందు జాగ్రత్తలు పడుతూ ఉండాలి రాజు తన కోటలను శత్రు దుర్భేద్యాలుగా చేయాలి అంతేకాకుండా రాజ్యంలో ఉన్నటువంటి అంతఃశలని జయించాలి మనకు తెలియకుండానే మన రాజ్యంలో మన శత్రువులు ఉంటూ ఉంటారు ముందుగా వారిని జయించగలగాలి రాజు శత్రువులపై దండయాత్రకు వెళ్లే ముందు శత్రువులపై సామదాన భేద దండోపాయాలను ప్రయోగించాలి రాజు పద్నాలుగు రాజదోషాలను విడిచిపెట్టాలి అని నారదుడు ధర్మరాజుకు బోధించాడు ధర్మరాజు స నారద మహర్షి చెప్పినటువంటి వాటన్నిటిని కూడా ఆచరిస్తానని తనకి చేతనైనంత వరకు అన్యాయ మార్గాన్ని విడిచిపెట్టి మహాత్ముల చరిత్రలను ఆదర్శంగా తీసుకొని నీ ప్రబోధాలతో నేను రాజపాలన చేస్తాను అని చెప్పి నారదునికి మాట ఇస్తాడు రాజనీతి అనే పాఠ్యభాగం గురించి తెలుసుకున్నారు కదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్